కొనుగోలు మండలంలోని మడమనూరు సంఘంలో రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. చెడిమాల సుబ్బమ్మ కోడలు పక్కింట్లో నిద్రకు ఉపక్రమించారు. ఆమె కుమారుడు శివాజీ గ్రామాల్లో జరుగుతున్న భజన కార్యక్రమానికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపు తీసి ఇంట్లో ప్రవేశించారు. బీరువాలో రెండు జతల కమ్మలు ఒక సరుడు దొంగలు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున తలుపు తీసి ఉన్నది చూసి పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిందని తెలుసుకుని బాధితురాలు చెడిమాల సుబ్బమ్మ కుమారుడు శివాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ముత్యాలరావు హుటాహుటిన తన సిబ్బందితో చేరుకున్నారు. క్లోజ్ టీమ్స్ రంగప్రవేశం చేశారు. వేలుముద్రలు సేకరించారు. త్వరలో దొంగలను పట్టుకుని బంగారు వస్తువులను రికవరీ చేస్తామని ఎస్ఐ తెలిపారు. ఒకటే ఊరికే లాకు ముందుకు లాగు. మేము ఆ ఇంట్లో పడుకోని అమ్మాయి నేను మేము ఆ ఇంట్లో పడుకోండి. కొడుకు తిరణాలు చేస్తుంటే మరిగాళ్ళు అక్కడికి వెళ్ళింది. చైను రెండు జతలు కమ్మలు ఫోన్ పోయింది అనుకున్నాం. ఫోన్ ఉండదు అయ్యారు.